అందరికీ నమస్కారం మకర రాశి వారికి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం సో మీకు చాలా ఎక్సలెంట్ కార్డ్ వచ్చాయి అండ్ చాలా పాజిటివ్గా ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీకు న్యూ ఆపర్చునిటీస్ అండ్ చాలా చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పచ్చు మెయిన్గా అయితే కెరియర్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మీకు ప్రమోషన్స్ కోసం కనుక చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్లో కనుక ఉంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీరు ఎక్కువ మిమ్మల్ని వేరే వాళ్ళు అప్రిషియేట్ చేసే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి సో కెరియర్లో అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ న్యూ బిగినింగ్ అని చెప్పచ్చు ఒకవేళ మీరు ఏదైనా కొత్త జాబ్ కోసం కనుక చూస్తుంటే కొత్త జాబ్ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ అయితే మెయిన్గా మీరు ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ని మీరు వేరే ప్లేసెస్లో పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చాలా చాలా బాగుంటుంది బిజినెస్ విషయంలో అండ్ చాలా ఇంటెలిజెంట్గా మీరు ఆలోచిస్తారు సో మీరు ఏదైనా కొత్త దాంట్లో స్టార్ట్ చేసినా అది కూడా మీకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని కూడా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ హెల్త్ విషయంలో చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది సో ఈ కార్డ్ వస్తే మీకు హెల్త్ పరంగా మీరు ఏదైనా ఇప్పటిదాకా ఫేస్ చేసి ఉంటే ఇష్యూస్ దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ న్యూ బిగినింగ్ లాగా కూడా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు అండ్ మీరు ఏదైనా చిల్డ్రన్స్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు చిల్డ్రన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఏదైనా ట్రీట్మెంట్ చిల్డ్రన్స్ కోసం ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్తే అది కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి సో హెల్త్ వైజ్ అయితే చాలా బాగుంటుంది రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్తుంది అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉంటే కనుక మీకు మ్యారేజ్ కోసం లవ్ మ్యారేజ్ కోసం కనుక ట్రై చేస్తుంటే అది మీకు సక్సెస్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా చెప్పొచ్చు ఇంకా ఇంకా సక్సెస్ఫుల్ గా కూడా మీకు ముందు వెళ్ళే కొద్దీ ఇంకా సక్సెస్ఫుల్ గా కూడా మీ రిలేషన్షిప్ అనేది ఉంటుందని చెప్పచ్చు మ్యారేజ్ విషయంలో కొంచెం హర్ట్ అవుతారు అంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం హర్టింగ్ కనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ రావడం పార్ట్నర్స్కి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ రావడం సో దానివల్ల కొంచెం హర్ట్ అవ్వడము ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో కొంచెం ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి అప్పుడే మీకు బాగుంటుందని చెప్పచ్చు మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది కొంచెం డిలే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇంకా కొంచెం వన్ ఆర్ టూ మంత్స్ పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ చిల్డ్రన్స్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది మెయిన్గా అయితే ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే గనక అబ్రాడ్కి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మీరు ఎక్కువ అక్కడ పర్మనెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పచ్చు సో స్టూడెంట్స్కి మీరు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మీరు ఇప్పటిదాకా మీ ఏదైనా ఎగ్జామ్స్ కనుక అటెంప్ట్ చేసి ఉంటే అందులో మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మీ రిజల్ట్స్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయని కూడా చెప్పచ్చు ఫైనాన్సెస్ విషయంలో కొంచెం ఆలోచించే డెసిషన్ తీసుకోండి ఎందుకంటే కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంటుంది ఫైనాన్సెస్లో తొందరపడి మీరు ఎక్కడ అమౌంట్ పెట్టకపోతేనే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ పరంగా అయితే అంత సక్సెస్ అంత పాజిటివ్గా అయితే లేదు ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ కోసం కనుక చూస్తుంటే అది కూడా మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫైనాన్సెస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ మీ ఏంజల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం సో ఏదైనా మీరు నేను ముందు చెప్పినట్టు మీ గైడెన్స్ కూడా ఏంజల్ గైడెన్స్ కూడా అలాగే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఏదైనా చేయాలనుకున్నా ఇది అంత కరెక్ట్ టైం కాదు మీరు ఇంకా కొంచెం వెయిట్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది సో తొందరపడి ఎందులో డెసిషన్స్ తీసుకోకపోతేనే మీకు బెటర్గా ఉంటుందని చెప్పచ్చు